కూల్చడం దగ్గర నుంచి మూడు రోజుల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం, కానీ ఇదంతా కూడా ఒక సైకో చేసే పనులు. గత 4 సంవత్సరాలు 4 నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కోవిడ్ లాక్డౌన్లో మిస్బా అని అమ్మాయి వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే నో కేసు. నిన్న కాక మొన్న అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు అతని టెక్స్ట్ బుక్ చింపేసి ఆ కాగితాలు నోరులో కుక్కి కాలు చేతులు కట్టేసి పిచ్చి పిచ్చి కొట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఈ ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోలేదు. అబ్దుల్ సలాం నంద్యాలలో వైకాపా నాయకులు పదే పదే వేధిస్తున్నారు, మమ్మల్ని దొంగలు అంటున్నారు, ఈ సమాజం మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, ఈ ఆ బాధ నేను పడలేను, మా కుటుంబం పడలేదని మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. నో కేసు. నంద్యాలలో పోలీసుడు నడి వీధిలో తరిమి తరిమి కొట్టి చంపితే నో కేసు. ఇట్లా అడుగడుగున గంజాయి స్మగ్లర్స్ పైన నో కేసు, టెర్రరిస్ట్ పైన నో కేసు, వాళ్ళ వైకాపా నాయకులు వచ్చి ప్రజల్ని వేధిస్తే నో కేసు. అదే ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులపైన విపరీతమైన కేసు. నేను కూడా బాధితుడిని. 22 కేసులు, అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసు. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తాను నిర్ణయించుకొని ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే అక్కడ ఎస్పీ స్వయంగా లెటర్ రాసి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఫ్యాక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే అలజడి అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఫ్లైట్ టేకాఫ్ అవునీదని చెప్పే పరిస్థితి చూశాం. మళ్ళీ ఆయన రోడ్ మార్గంలో వచ్చారు. అరే ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు బార్డర్ దగ్గర. ఏం లేని ఇష్యూని క్రియేట్ చేస్తారు, పోరాడితేమో అటెంప్ట్ మర్డర్ పెడతారు. అది పవన్ కళ్యాణ్ గారు